हेलो एवरीवन, वेलकम टू एसआर ट्यूटोरियल। फ्रेंड्स, इंडिया लोने लार्जेस्ट प्लेटफॉर्म अयिनटुवंटि अनअकाडमी वारु एपीपीएससी टीएसपीएससी वारि कोसम बंपर आफर 12+2 ఆఫర్ నైతే ప్రకటించారు। దీనిలో ఏంటంటే మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే గనుక 2 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు। ఇంకా దీనిలో ఎస్ఐ కానిస్టేబుల్ మారథాన్ క్లాసెస్ అనేవి ఆన్ 10th జూన్ నాడైతే స్టార్ట్ అవడం జరుగుతాయి। ఇంకా గమ్యం అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ అనేది ఆన్ జూన్ 9th అండ్ జూన్ 10th స్టార్ట్ అవడం జరుగుతుంది 5 PM కి। ఇంకా దీనిలో రాపోలు శ్రీనివాసులు సార్, వీరేంటంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే వీరు డిస్కస్ చేయడం జరుగుతుంది। వీరి యొక్క క్లాస్ అనేది జూన్ 10th 2 PM నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది। ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 1 ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కూడా 12th జూన్ 10 AM కి స్టార్ట్ అవడం జరుగుతుంది। దీనిలో ఈచ్ పేపర్లో ప్రతి ఒక్క పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ అనేది ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది, వీటి యాక్చువల్ అమౌంట్స్। ఇంకా మీరు ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే రెఫరల్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% ఆఫర్ కింద మీకు అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి। ఫ్రెండ్స్, మీరు ఒక 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని అయితే చూడండి, క్లాసెస్ అనేవి చాలా అంటే చాలా బాగుండడం జరిగింది। ఫ్రెండ్స్, ఈ అనకాడమీ వారికి సంబంధించిన యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియన్ పాలిటీ, దీనిలో రాజ్యాంగ పరిషత్ ప్రవేశిక అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం। దీనిలో ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరి రోజు సమావేశమైంది ఎప్పుడు? ఆఖరి రోజు సమావేశమైంది ఎప్పుడు? ఆప్షన్ 1 24వ తేదీ జనవరి నెల 1950 సంవత్సరం। నెక్స్ట్ వన్, ఏ ప్రణాళిక ఆధారంగా ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్ 1947ను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 4, మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా। నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదట సూచించినది ఎవరు? భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదటగా సూచించింది ఎవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ। నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ తొలి ముసాయిదా తయారైన కాలం? ఆన్సర్ ఆప్షన్ 2, అక్టోబర్ 1947 సంవత్సరం। నెక్స్ట్ వన్, తొలుత ఆమోదించబడ్డ భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలు? ఆన్సర్ ఆప్షన్ 3, 395 అధికరణలు। నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఇంచుమించు 75% దేని నుండి పునర్లిఖించబడింది అని చెప్పవచ్చు? ఆప్షన్ 1, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం। నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల వాడుకను తాత్కాలికంగా నిలిపివేయవచ్చును అనే అంశమును ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఆప్షన్ 3, జర్మన్ రాజ్యాంగం నుంచి। నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారెవరు? భారత రాజ్యాంగాన్ని రూపొందించింది బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, ఇండియాలో రాజ్యాంగ అధికారం, ఇండియాలో రాజ్యాంగ అధికారం యొక్క ముఖ్యమైన మూలాధారం ఏమిటి? ఆప్షన్ 1, ప్రజలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడెవరు? భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడెవరు? ఆప్షన్ 4, కెఎం మున్షి, ఏ కృష్ణస్వామి అయ్యర్, ఎస్ గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ వన్, ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వేవెల్ నెహ్రూని ఆహ్వానించిన రోజెప్పుడు? ఆప్షన్ 2, 6వ తేదీ 8వ నెల 1946 సంవత్సరం. నెక్స్ట్ వన్, కేబినెట్ మిషన్ ప్రణాళిక కింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3, 14వ తేదీ జూన్ నెల 1946 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? సెప్టెంబర్ 14వ తేదీ 1949 సంవత్సరం. నెక్స్ట్ వన్, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుల సంఖ్య, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుల సంఖ్య, ఆన్సర్ ఆప్షన్ 1, 6.
నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత? భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ 3 హెచ్ఎం షీర్వార్ షీర్వాం హెచ్ఎం షీర్వాం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో ఎలాంటి చర్చ ఓటింగ్ లేకుండా ఆమోదించబడిన ఏకైక అంశం ఏమిటి? ఆప్షన్ 4 సార్వజనీన ఓటు హక్కు సార్వజనీన ఓటు హక్కు. నెక్స్ట్ కింది వాటిలో ఏది భారత రాజ్యాంగ విధానం కాదు? భారత రాజ్యాంగ విధానం కానిది అధ్యక్ష తరహా ప్రభుత్వం. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి? తప్పుగా ఉన్నది ఆప్షన్స్ చూద్దాం. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము, సరైనదే. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి ఏర్పాటు ఇది జర్మనీ రాజ్యాంగం నుంచి, ఇది కూడా సరి అయినదే. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు ఆస్ట్రేలియా నుంచి అనేది ఇదొకటి తప్పు. ఓకే ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ కింద తప్పుగా జతపరచబడింది ఏమిటి? కింది వాటిలో తప్పుగా ఉన్నటువంటిది ఏమిటి చూద్దాము. అబ్దుల్ కలాం ఆజాద్ ముస్లింలు, సరైనదే. నెక్స్ట్ హెచ్సి ముఖర్జీ బెంగాలీలు, ఇది సరికాదు. నెక్స్ట్ హెచ్పి మోడీ పార్సీలు, ఇది సరైనదే. నెక్స్ట్ ఫ్రాంక్ ఆంటోనీ ఆంగ్లో ఇండియన్స్, ఇది కూడా సరి అయినదే. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది సరైనది? కింది వాటిలో ఏది సరి అయినది చూద్దాము. ముసాయిదా రాజ్యాంగంలో ప్రకరణాల సంఖ్య 315. నెక్స్ట్ మౌలిక రాజ్యాంగంలో ప్రకరణాల సంఖ్య 395. నెక్స్ట్ ప్రస్తుత రాజ్యాంగంలో ప్రకరణాల సంఖ్య 465. నెక్స్ట్ కొత్తగా చేర్చబడిన ప్రకరణలు 89. ఇది అన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ కింది వాటిలో ఏది సరి అయినది? ఏది సరైనది చూద్దాము. అమెరికా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 4 నెలలు. అదేవిధంగా ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 9 సంవత్సరాలు, సరైనదే. నెక్స్ట్ కెనడా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2.5 సంవత్సరాలు, సరైనదే. ఫ్రాన్స్ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 1 సంవత్సరం, ఇది కూడా సరైనదే. ఇవన్నీ సరి అయినటువంటివి. నెక్స్ట్ కింది వాటిలో ఏది సరైనది? ఏది సరి అయినది చూద్దాము. ప్రజా ప్రయోజనాల వాజ్యం అమెరికా నుంచి, అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ ప్లెషర్ ఇంగ్లాండ్ నుంచి. నెక్స్ట్ అవశిష్ట అధికారాలు కెనడా నుంచి. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన 1935 చట్టం, ఇవన్నీ సరైనటువంటివి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే నా అభీష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించి వేసే పరిస్థితి కల్పించారు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఈ విధంగా వ్యాఖ్యానించింది ఎవరంటే ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్లో నామినేట్ అయిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గోపాలస్వామి అయ్యంగార్, కేటి షా. గోపాలస్వామి అయ్యంగార్, ఇంకా కేటి షా. నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్లో నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంత? నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15. నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 9వ తేదీ డిసెంబర్ నెల 1946 సంవత్సరాన ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. అయితే ఆ రోజు ఏ వారం? ఆన్సర్ సోమవారం. సోమవారం. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికను అంటే పీఠికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? రాజ్యాంగ పీఠికను ఇప్పటి వరకు 1సారి మాత్రమే సవరించారు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏమిటి? రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఐరావతం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ 31వ తేదీ అక్టోబర్ నెల 1947 నాడు సమావేశమైనప్పుడు దానిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 288 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి.
చూద్దాము. ఇక్కడ కమిటీ పేరు ఇవ్వడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరో మనం జతపరచడము చూద్దాము. అల్పసంఖ్యాకుల కమిటీ, దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే హెచ్సి ముఖర్జీ గారు. నెక్స్ట్ వన్ హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ వన్ సభా కమిటీ, దీనికి అధ్యక్షత వహించింది భోగరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ వన్ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ, దీనికి అధ్యక్షత వహించింది ఆప్షన్ టూ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్ కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావినెన్స్, కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్, దీనికి అధ్యక్షుడు ఎవరంటే ఎస్కే దార్. నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్ను సూచించిన కమిషన్ ఏది, రాజ్యాంగ పరిషత్ను సూచించిన కమిషన్ క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ వన్ రాజ్యాంగ పరిషత్లో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించని వారెవరు, ప్రాతినిధ్యం వహించని వారెవరంటే శ్రీమతి విజయలక్ష్మి పండిట్. వీరు రాజ్యాంగ పరిషత్లో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించలేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అదేవిధంగా ప్రొఫెసర్ కేటి షావీరు ప్రాతినిధ్యాన్ని వహించారు. ఆన్సర్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ పరిషత్కు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి, భారత రాజ్యాంగ పరిషత్కు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి. ఆన్సర్ పరిమిత ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. పరిమిత ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.